అమరావతి విషయంలో అర్ధరాత్రి భారీ ప్రకటన చేశారు బీజేపీ వాళ్ళు. అమరావతి విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయపరమైన సీఎం జగన్ని కలిసి తమ కష్టాలను వివరించాల్సిందిగా తెలియజేశారు. రాజధాని కోసం ఎంతమంది రైతులు తమ భూములు ఇచ్చారని గుర్తు చేసుకుంటూ రైతులకు అండగా పోరాటానికి ఎప్పుడూ బీజేపీ ముందుంటుందని తెలిపారు. ముంపు ప్రాంతమని ఇంకొన్ని సాకులతో రాజధానిని మార్చే ప్రయత్నం చేయడం సబబు కాదని అన్నారు ఆయన. దూరాచరణతో వైకాపా నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉంటుందని, అలాగే గతంలో నిధులు ఇచ్చిన దాఖలాలు లేవంటూనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా చూడటం వల్లే రాజధానికి నిధులు ఇచ్చాయని వెల్లడించారు. మోడీ అమిత్ షాను సంప్రదించే నిర్ణయాలు తీసుకుంటున్నామని విజయసాయి రెడ్డి అన్న మాటలు అవాస్తవమని తెలియజేశారు. వినతి పత్రాలు అందజేసేటప్పుడు అలా తెలుపుకోవడం మామూలే అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ఆయన కలవాలని రైతులకు సూచించారు. రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతుల యొక్క బృందం రీసెంట్గా ఆయన కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి వాటిని మనం మార్చలేమని, అంతంత మాత్రంగా రాజధానిని మార్చాల్సినటువంటి అవసరం లేదని అన్నారు. రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందనేటువంటి వ్యాఖ్యలు దూరాలోచనలతో చేసినవి కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సుజనా చౌదరి చెప్పారు. గతంలో రాజధానికి నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవని, ఏపీని ప్రత్యేకంగా చూడటం వల్ల రాజధాని నిధులు వచ్చాయని తెలిపారు. అర్ధరాత్రి చేస్తున్నటువంటి ఈ ప్రకటనలతో సుజనా చౌదరి జగన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి.